హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ప్రతిరోజు మనం ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అలాగే ఈరోజు ఒక గొప్ప సీనియర్ రాజకీయవేత్త, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి శేషారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన భావాల్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు, ఆయన చేసే స్వచ్ఛంద కార్యక్రమాల గురించి, ప్రజల్లో ఆయన చేసే అవగాహన ఎంతవరకు కల్పిస్తున్నారు అనే విషయాలపై మాట్లాడే ప్రయత్నం ఇప్పుడైతే చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? సార్ బాగున్నామండి. నేను బాగానే ఉన్నాను, కానీ మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం బాగాలేదు సార్. దాని గురించే మాట్లాడతాం సార్. అసలు కరోనాలో మీరు చేసే సేవా కార్యక్రమాల గురించి ఒకసారి. సార్, ఈ కరోనా విషయంలో ముందు అవగాహన చాలా అవసరం. ఈ COVID-19 ఎఫెక్ట్ వల్ల ఇది ఒక భయంకరమైన వైరస్, బట్ అట్ ది సేమ్ టైము ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్లయితే ఈ వైరస్ను ఈజీగా మనం జయించవచ్చు. ఈ విషయాన్ని మేము విద్యార్థులందరికీ, పేరెంట్స్ అందరికీ వివిధ కరపత్రాల ద్వారా తయారు చేయడం జరిగింది. సో స్టూడెంట్స్లో పూర్తి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనివల్ల ఆ ప్రయత్నంలో మేము సక్సెస్ అయ్యామనుకుంటున్నాను. అయితే రెండవ ప్రయత్నంగా ఎవరైతే కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యి స్టేజ్ 4, స్టేజ్ 5కి వచ్చిన వాటికి, సో వాళ్ళ లైఫ్ కొంచెం క్రిటికల్గా మారుతుంది. ఆ సమయంలో ప్లాస్మా ఇస్తున్నట్లయితే ఉపయోగం ఉంటుందని చెప్పేసి అప్పుడే మనం 1-2 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ ప్లాస్మా అనేది చాలా చాలా అవసరం. ఈ ప్లాస్మా వల్ల యాంటీబాడీస్, అంటే ఎవరికైతే కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి ఆ కోవిడ్ వచ్చిన వైరస్తో పోరాడే విధంగా వీళ్ళ ఇమ్యూనిటీ శక్తి వల్ల యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ తయారయ్యి ఆ యొక్క వైరస్ని చంపేస్తాయి, అంటే వీళ్ళు ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. సో ఇటువంటి యాంటీబాడీస్ని, అదే మనం ప్లాస్మా అంటున్నాం, వీటిని బయటికి తీసి ఎవరైతే కోరిన కోవిడ్ వల్ల బాధపడుతున్నారో వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళలో కూడా ఈ యొక్క కెపాసిటీ పెరిగి ఆ యొక్క వైరస్ని చంపేసి వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. సో దీనిని నేను చాలా స్టడీ చేయడం జరిగింది. నా యొక్క డాక్టర్ల మిత్రులతో ఆలోచన జరిగింది, ముఖ్యంగా డాక్టర్ రవి గారు, సాయి సుధా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత అయితే ఈ ప్లాస్మా అందుబాటులోకి లేదు, దీని మీద అవగాహన లేదు. కాబట్టి నేను ఆలోచించి, నాకు మంచి మిత్రుడు పట్టణ గారు, అడ్వకేట్ గారు ఉన్నారు, ఆయన క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ట్రై చేసి ఆయనకి ప్లాస్మా ఇస్తే ఆయన కోలుకున్నాడు. మీ పేరు? నున్న పట్టణ, అడ్వకేట్. పూర్తిగా COVID-19 క్యూర్ అయిపోయింది? 100% క్యూర్ అయిపోయింది సార్. ప్లాస్మా థెరపీ వల్ల నల్లమిల్లి శేషారెడ్డి గారు, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి గారు ప్లాన్ చేసి దీన్ని ఏ విధంగా డెవలప్ క్యూర్ చేయాలో ప్లాన్ చేసి దానికి ప్లాస్మా థెరపీ వల్ల అయితే క్యూర్ అవడానికి ఎక్కువ బాగుంటుందని వారి అందరితో చర్చించి ఓ డెసిషన్ తీసుకుని దాన్ని నా మీద ఉపయోగించారు. బ్రహ్మాండంగా పనిచేసింది, 100% వర్క్ చేసింది. ఇంకా ఇది డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. మీకేమన్నా ఇందులో ఇంకా ఏమన్నా అనుమానాలు ఏమైనా ఉన్నాయి? ఏమి ట్రబుల్ అన్నది ఎక్కడ లేదు, చాలా పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఎదురుపడ్డాను. ఈ విషయమే శేషారెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు, ఒక యుద్ధంలా చేస్తున్నారండి, దాని గురించి మీరు ఏమంటారు సార్? ఆయన యుద్ధంలో సక్సెస్ అవుతారు, అవ్వాలి అది సొసైటీకి, ముఖ్యంగా మన కాకినాడలో పెరిగిపోయినాయి కదా, దీనికి చాలా ఉపయోగం. అంచేత ఆయన సక్సెస్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. అంటే ఇది మామూలు విషయం కాదండి, ఎంతమంది అయితే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మళ్ళీ తర్వాత వాళ్ళందరికీ కాంటాక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు కూడా చాలామంది అవగాహన ఉండదండి. అవును, ఆ అవగాహన లేని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నాకు ఎఫెక్ట్ అయింది, అందులోంచి క్యూర్ అయ్యి బయటపడ్డాను, నా ప్లాస్మా కూడా వర్క్ చేస్తుంది. నాలాంటి వాళ్ళు వచ్చి వాలంటీర్గా ఇస్తే వాళ్ళకి వచ్చి దండుగా ఉండదు, వాళ్ళకి వచ్చి నష్టం లేదు. కానీ వేరే పేషెంట్, ప్రాణాపాయంలో పేషెంట్కి చాలా యూస్ఫుల్. అందువల్ల ప్రతి వాడు కూడా కరోనా నుంచి బయటపడిన తర్వాత ఆ ఇమ్యూనిటీ పెరుగుద్ది కాబట్టి వాళ్ళు ప్లాస్మా ఇచ్చి ఇతరుల ప్రమాదంలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావాలి. మీరు ఇస్తున్నారండి ఇప్పుడు? నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఈవేళ హాస్పిటల్ నుంచి వస్తున్నాను, టైం వచ్చినప్పుడు తప్పకుండా రెడీగా ఉన్నాను. నేను ఇచ్చి నాలాగా లైఫ్ సేవ్ అయ్యే మనుషులను చూడాలని ఉంది నాకు. అంటే ఈ ప్లాస్మా ద్వారా, అంటే ఇంకా మెడిసిన్ కనుక్కోలేదు కాబట్టి ఈ ప్లాస్మా ద్వారాగా ఈ కరోనాని మనం తరుము కొట్టగలం బలంగా మీరు నమ్ముతున్నారా? 100% 200% నమ్ముతున్నాను. తప్పకుండా ఈ ప్లాస్మా వల్ల సక్సెస్ అవుతారు, అందులో వేరే రెండో తట్టలేదు. అలా జరిగిన వ్యక్తి దగ్గర నుంచే నాకు మళ్ళీ ప్లాస్మా వచ్చింది.
ఆ విధంగా నేను సక్సెస్ అయ్యాను. నాకు మళ్ళీ ఈ ప్లాస్మా వచ్చాక నాకు సక్సెస్ అయ్యాను కాబట్టి నా దగ్గర నుంచి ప్లాస్మా ఇస్తే మిగతా వాళ్ళు సక్సెస్ అవుతారు. అలాగ చైన్ ప్రాసెస్ మీద ఆయన చేసే ప్రోగ్రామ్కి ఇది చాలా యూజ్ఫుల్. డాక్టర్స్కి రావాలి యాక్చువల్గా ఈ థాట్. అలాంటిది ఈయన విద్యావేత్త కాబట్టి ఈయన అందరితో కాంటాక్ట్ చేసి ఆ థాట్ వచ్చింది. ఆ థాట్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఈ సందర్భంగా మీరు చివరిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకేముంది, వచ్చిన వెంటనే చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిన్న జ్వరం వచ్చిన వెంటనే దానికి కావాల్సిన కాషన్స్ తీసుకోవాలి, డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత ఏమాత్రం డౌట్ వచ్చినా ఈ టెస్ట్ చేయించాలి, సిటీ స్కాన్ చేయించిన తర్వాత అందులో కరోనా ఉందో లేదో 100% బయటకు వస్తుంది. మామూలుగా స్వాబ్ టెస్ట్లో కంటే కూడా అందులో కరెక్ట్గా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ సివియారిటీని బట్టి ఈ ప్లాస్మా అన్నది యూజ్ చేయాలి. థ్యాంక్ యూ సార్. అలాగే మరొక మిత్రుడు నెల్లూరు నుంచి రావడం జరిగింది. అక్కడ ఉన్నాడు పేషెంట్, ఇక్కడ ప్లాస్మా తీసుకొచ్చి అక్కడికి పంపించాను, వైజాగ్ పంపించాను. ఈ ముగ్గురు మిత్రులు ఎప్పుడైతే పూర్తిగా కోలుకున్నారో ఈ ప్లాస్మా వల్ల, అప్పుడు ఇమీడియట్గా నాకు ప్లాస్మా డొనేషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడాను. సార్ కలెక్టర్ గారు, ఈ కార్యక్రమం మేము చేయాలనుకుంటున్నాము, కాబట్టి మాకు మీ దగ్గర ఉన్న లిస్టు ఇవ్వమని అడగడం జరిగింది. అంటే మన ఈస్ట్ గోదావరిలో కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళ లిస్టు 40,000 పైచీలకు ఉన్నారు. ఈ 40,000 పైచీలకుని నేను మోటివేట్ చేయాలి, నా లక్ష్యం అది, నా ఆబ్జెక్ట్ అది. సో దానికోసం ఆ అడ్రస్లు తీసుకుని, ఫోన్ నెంబర్ తీసుకుని ప్రతి ఒక్కరికి ప్రతి పేరున నేను వాట్సాప్ ద్వారా లెటర్ పంపించాను. అయ్యా, జీవితంలో మీరు కరోనా బారిన పడ్డారు, మీ అదృష్టం కొద్దీ మీ ఇమ్యూనిటీ పవర్ వల్ల మీరు విజేతలుగా మారారు, కరోనా జయించారు. ఈవేళ చాలామంది మా మిత్రులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, చాలామంది కరోనా బారిన పడి మీలాంటి ఇమ్యూనిటీ పవర్ లేక వాళ్ళు క్రిటికల్ స్టేజ్కి వెళ్తున్నారు. అటువంటి క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ మీ యొక్క ప్లాస్మా ఇచ్చినట్లయితే వాళ్ళకి మళ్ళీ పునర్జీవనం మనం ఇవ్వచ్చు అని ఒక మంచి లెటర్ తయారు చేసి ఆ లెటర్ అందరికీ పంపడం జరిగింది. సో దీనివల్ల నేనేం చేశానంటే, మనకి డిగ్రీ కాలేజ్ చాలా ఉన్నాయి, ప్రతి డిగ్రీ కాలేజ్లోని కూడా ఎన్ఎస్ఎస్ టీమ్ ఉంది. మాకు ఒక్కొక్క 5 నుంచి 10-15 మంది లెక్చరర్స్ని ఐడెంటిఫై చేసి, స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సెపరేట్ చేశాను. 40 లిస్టును సెపరేట్ చేశాను. చేసి వాళ్ళందరికీ ఫోన్ చేపిస్తున్నాం, ఆల్రెడీ లెటర్ పంపించాను, ఫోన్ చేపించి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం. మీరు ప్లాస్మా ఇవ్వటం వల్ల ఒక ప్రాణం పలుకుతుంది, ఒక కుటుంబం ఆనందంగా ఉంటుంది, కాబట్టి దయవించి మీరు ముందుకు రండి అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ లిస్ట్ తీసుకున్నాం. ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ కరోనా అవగాహన విషయంలో చాలా చురుగ్గా పనిచేశాయి, కానీ ప్లాస్మా గురించి అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని చెప్పాలి సార్. మీలాంటి పెద్దలు దీని మీద ఇంత పట్టుబట్టి ముందుకు రావడానికి గల కారణాలు ఏంటి సార్? విఫలమయ్యని చెప్పలేము సార్, అంటే ఇది 100% గ్యారంటీ లేదు. మీకు అర్థమైంది కదా, ప్లాస్మా అయితే బతుకుతాడు అనేటువంటి గ్యారంటీ లేదు, కానీ మనం చూస్తున్న కేసును బట్టి 90% మనకి ప్లస్ పాయింట్స్ వస్తున్నాయి. అదే సార్, ఇప్పుడు కోవిడ్-19 సోకిన తర్వాత ఈ క్వారంటైన్ సెంటర్లో నెగిటివ్ వచ్చేసిన తర్వాత ఇంటికి పంపేటప్పుడు కూడా కనీసం కొంతమంది పేషెంట్లకి చెప్పే పరిస్థితులు కూడా లేదు సార్. ఎగ్జాక్ట్, చాలామంది ఎంక్వైరీ చేశాం సార్, చెప్పే ఇది కూడా లేదు సార్. ఇలాంటి టైంలో మీలాంటి పెద్దలు ముందుకు రావడం ఆనందదాయకం సార్. దీని గురించి మీ స్పందన? అదే సార్, అది అవగాహన కలగ చేయాలి. నేను చెప్తుంటాను, నేను ఎవరో ఒక పేషెంట్ ఫోన్ చేసి, ఒక డోనర్ ఫోన్ చేశాడు, సార్ మాకేం ఇబ్బంది ఉండదా. నేను చెప్పాను, సార్ ఇప్పటికి నేను 34 బ్లడ్ ఇచ్చాను, 34 నేను బ్లడ్ ఇచ్చాను, నాది 65, నాకు డయాబెటిక్, నాకు బీపీ పేషెంట్ని, నాకు బైపాస్ అయింది, అయినప్పటికీ నేను 34 బ్లడ్ ఇచ్చాను, ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా 2 బ్లడ్ ఇచ్చాను. కాబట్టి మీరు ఇచ్చే బ్లడ్ వల్ల ఏమీ నష్టం లేదు, మన దగ్గర 5,000 మిల్లీలీటర్ల బ్లడ్ మన దగ్గర ప్రతి బాడీలో ఉంటుంది, మనం ఇచ్చే 400 ml అంటే 100 కూడా ఇవ్వట్లేదు, మనం బ్లడ్ కూడా తీయట్లేదు, ప్లాస్మా తీస్తున్నా బ్లడ్ మళ్ళీ లోనికి వెళ్ళిపోతుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు మానవత్వం ఉంది, ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక స్వచ్ఛంద కార్యక్రమం చేయాలి. నాకు అవకాశం ఉంది, నాకు చాలామంది స్టాఫ్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వెల్ విషర్స్ ఉన్నారు, నేనే స్వయంగా మాట్లాడుతుంటే వాళ్ళు నమ్మట్లే, నిజంగా శేషారెడ్డి గారు మాట్లాడుతున్నారా? ఎస్ సార్, నేనే మాట్లాడుతున్నాను, నేను శేషారెడ్డిని, నేను ఆదిత్య చైర్మన్ని, నేను ఎక్స్ఎమ్మెల్యేని, ఎక్స్ఎమ్మెల్యేసీని. సో ఇక్కడ నాకు ఉన్నటువంటి ఒకటేంటంటే 10 మందిని బ్రతికించాలి అనేటువంటి కోరికతో నేను చెప్తుంటే అందరూ కూడా
సాటిస్ఫై అవుతున్నారు, అందరూ కూడా ముందుకొస్తున్నారు. మీతో మాట్లాడుతుంటే ఒక డాక్టర్తో మాట్లాడినట్టు ఉంది సార్ మాకు. ఎందుకంటే ఇటువైపు ఒక విద్యావేత్తగా కానీ, మీరు అన్నట్టుగా మాజీ ఎమ్మెల్యేగా కానీ, ఒక డాక్టర్గా కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్టు, అంటే అంత ప్రభావితం చేసిన అంశాలు ఏమున్నాయి సార్ ఈ కరోనా విషయంలో? సార్ ఈవేళ జీవితం చాలా ఇంపార్టెంట్ ఏ ఒక్కరికైనా. మీరు చూడండి, వెస్ట్ గోదావరిలో ఒక ఆయనకి కరోనా వస్తే ఆయన చనిపోయాడు. ఆయన భార్య కరోనా వచ్చింది, కొడుకు కరోనా వచ్చింది, కూతురు కరోనా వచ్చింది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఈ ముగ్గురు వచ్చి గోదావరిలో సూసైడ్ చేసుకున్నారు. చూడండి ఎంత విచిత్రమో. తండ్రి చనిపోయాడు కాబట్టి పెద్ద ఆయన. కుర్రోళ్ళు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, యంగ్స్టర్స్ 26 ఇయర్స్ 30 ఇయర్స్ ఏజ్లో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. అంటే ప్రజలలో ఒక భయాన్ని మనం పోగొట్టగలగాలి. సో అందులో ఒక భాగంగానే ఈ కార్యక్రమం. మోటివేట్ చేయటమే కాదు, మోటివేట్ చేయడంతో పాటు మనం ప్లాస్మా ఇవ్వాలి, సో కొంతమంది బ్రతికించాలి. ఇంకా నేను స్వయంగా చూశాను, నేను స్వయంగా చూశాను కాబట్టి ఒక ముగ్గురికి ఈ కార్యక్రమం చేపడిన ముగ్గురికి నేను ట్రై చేసి ఆ ప్లాస్మా తెచ్చి ఇచ్చే ముగ్గురు బ్రతికారు. అప్పుడు ఆ ముగ్గురిని కన్విన్స్ చేయడానికి చాలా టైం పెట్టింది నాకు. ఈవేళ ఒక ఉద్యమంగా చేపెట్టాను, నేను ఒక ఉద్యమంగా చూపెట్టాను. 40,000 మందికి ఫోన్ చేస్తున్నాం, 40,000 మందితో మాట్లాడుతున్నాం, 40,000 లెటర్లు పంపించాను. ఇది చాలా సక్సెస్ అయింది ఈ ప్రోగ్రాము. అందుకనే నేను ఏం చేస్తానంటే, మాకు ఎక్కడైతే కాజులు ఉన్నాయో, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి కూడా 4 చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాను. కాబట్టి నా యొక్క స్టాఫ్ నాకు బలం, నా ప్రిన్సిపల్స్ నాకు బలం, నా విద్యార్థులు నాకు బలం. ఇంత శక్తి నా దగ్గర ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి, కొంతమంది ప్రాణాలను కాపాడాలి, కొంతమంది కుటుంబంలో జీవితంలో ఆనందాన్ని కలగ చేయాలి అనే ఉద్దేశంతో కన్విన్స్ చేస్తున్నామండి. సో దీనివల్ల మీ మీడియా కూడా దీన్ని సహకరించినట్లయితే, ఇప్పుడు మేము లిస్ట్ ఇస్తాం మీకు వీలున్నట్లయితే, ఇప్పుడు మాకు ఇంచుమించు 40 మంది వరకు మాకు ప్లాస్మా డొనేట్ చేశారు. నాతో పాటు చేయూత్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఇక్కడ కాకినాడలో, మీకు తెలుసు శివ, వాళ్ళిద్దరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరు సహకారంతో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా మీ మీడియా వారు, మనం చూస్తున్నాం చిరంజీవి కానీ, వాళ్ళంతా కూడా సినిమాకి చెప్పారు, వాళ్ళకంటే మీరు ప్లాస్మా ఇచ్చిన వాళ్ళు, మాకు ఏమీ లేదు, మేము చాలా బాగున్నాము అని ఒకటి, ప్లాస్మా పొంది ప్రాణరక్షణ పునరుద్ధరణ పొందిన వాళ్ళ చేతకు మీరు వీడియో తీసుకుని వాళ్ళు చూపెట్టినైతే ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఇది ఒక నైతిక బాధ్యతగా భావించమని మిమ్మల్ని కోరుతున్నా సార్. తప్పకుండా సార్, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టారు సార్ మీరు. అయితే ఈ కార్యక్రమంలో మీరంతా సక్సెస్ అయ్యారు, అలాగే మీరు అభ్యర్థించే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు సార్? ప్రతి చోట అందరూ ఒకలా ఉండరు, డిఫరెంట్ మనస్తత్వాలు ఉంటాయి. మేము ముందుగా మా యొక్క లెక్చర్స్ అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, కన్విన్స్ చేస్తున్నారు, కొంతమంది ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు, మరలా ఆ సమయంలో ఫోన్ కొంతమంది వెనకాడుతున్నారు. అటువంటిప్పుడు నేనే స్వయంగా మాట్లాడుతున్నాను, అయ్యా మీరు కరోనాను జయించారు, కరోనా వల్ల నష్టం మీకు తెలుసు, ఈవేళ మీరు ఇచ్చే ప్లాస్మా వల్ల మరొక జీవితానికి ప్రాణం పోస్తున్నారు, దేవుడు జన్మనిస్తాడు, డాక్టర్ ఆరోగ్యాన్ని ఇస్తాడు, కానీ మీరు ప్రాణం పోస్తున్నారు, కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మీరు వదులుకోవద్దని చెప్పి కన్విన్స్ చేయడం జరుగుతుంది. సో కొంతమంది కన్విన్స్ అవుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు అవగాహన లేక. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఈ వీడియో చూసే మిత్రులందరూ కూడా మీ సర్కిల్లో చాలామందికి ఇవాళ ఇంచుమంటే 30-40% ఇవాళ కరోనా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ మీరు ఎడ్యుకేట్ చేయండి, మీ యాంటీబాడీస్ వల్ల మీకు ఎటువంటి నష్టము జరగదు. ఈ యాంటీబాడీస్, ఇంకొక విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి, ఈ మనిషిలో పూర్తిగా యాంటీబాడీస్ ఉండవు. అంటే మీకు కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత 14 రోజుల తర్వాత మీ యాంటీబాడీస్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ యాంటీబాడీస్ కేవలం కొన్ని వారాలు మాత్రం ఉంటాయి, కొన్ని వారాల తర్వాత ఇవి మళ్ళీ డిజేబుల్ అయిపోతాయి. ఆవేళ మీకు ఇవ్వాలనే కోరికున్న మీ యాంటీబాడీస్ పనిచేయవు. కాబట్టి ఈ అవకాశం మీకు కొన్ని వారాలు మాత్రం ఉంటుంది, కాబట్టి మరొక ప్రాణాన్ని కాపాడండి. దాంతోపాటుగా మీకు ఎస్పీ గారు ఒక ప్రశంసాపత్రం మీకు ఇస్తున్నారు, ఎస్పీ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఎవరైతే ప్లాస్మా డొనేట్ చేయారో వాళ్ళకు ఒక ప్రశంసాపత్రం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఎవరైతే మీరు ప్లాస్మా ఇచ్చారో, రిసీవర్ గ్రహీత తగ్గిన తర్వాత ఆయన మీ ఇంటికి వచ్చి, స్వయంగా ఆయన మీ ఇంటికి వచ్చి మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నా, మనస్ఫూర్తిగా దయవించి నేను కోరుతున్నాను, మీరు ఒక ప్రాణాన్ని కాపాడండి. మీకు ఎటువంటి నష్టమూ లేదు. మీకు డయాబెటిక్, మీకు షుగర్న ఇవ్వచ్చు, ఆస్మా వల్ల ఇవ్వచ్చు, ఎటువంటి మీ కార్డిక్ ప్రాబ్లమ్ మీరు ఇవ్వచ్చు, మీ ప్లాస్మా వల్ల నష్టం లేదు.
ఇది నేనుగా చెప్పేది, డాక్టర్లు చెప్తున్నారు, మరి ఈ హెల్త్ సైన్సెస్ అన్నీ చెప్తున్నాయి కాబట్టి దయ గురించి ప్రాణాన్ని కాపాడండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.